ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు దోసరా చంద్రం అన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు బీజేపీ పార్టీ మోడీకి అనుకూలంగా ఇవ్వడాన్ని రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ఎలా చేశారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల మాలలు మరో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం చేస్తామని తెలిపారు. నిన్నటి రోజు దళితులకు చీకటి రోజు అని న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షులు లక్కం బాబు, జిల్లా కార్యదర్శులు నల్ల రాజ్కుమార్, బండ రమేష్, నాయకులు అనంత రాజయ్య, దోసల వికాస్ బాబు, నాందేడ్ అనిల్ కుమార్, నాందేడ్ మనోజ్ కుమార్, తోడేటి సుదర్శన్, బంటు రాకేష్, దోసల రామచంద్రం, పత్తిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో అదే సుప్రీంకోర్టు కొట్టి వేసినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన తీర్పు రాకముందే ఒక వర్గీకరణ అవుతాడని చెప్పడం అనేది సిగ్గుచేటు. చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా ఆయన తీర్మానం చేయడం అనేది సిగ్గుచేటు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో దేశ వ్యాప్తంగా మాలల మందరము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినప్పటికి కూడా ఇవాళ అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దాన్ని విడగొచ్చి తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది సిగ్గుచేటు అని తెలంగాణ మాల మహానాడు పక్షాన డిమాండ్ చేస్తున్నాము.